హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అడుగు పెట్టానో లేదో స్మెల్ గట్టిగా కొడుతుంది. సరే చూద్దాం ఏమేమి ఉండరో వద్దని చెప్పి అలా కిచెన్ రూమ్లోకి వచ్చాను. ఆల్మోస్ట్ కుకింగ్ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే కొన్ని కొన్ని ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. అవి వండడానికి ఇంకా రెడీ చేసి పెట్టుకున్నారు. అక్కడ నుంచి వెంటనే టైం వేస్ట్ చేయకుండా మా క్యూట్ హనీగడ ఏం చేస్తున్నాడా అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. అది చక్కగా ఆకులన్నీ తినేసి కాడలతో తోటకూర కట్టిన అలా విడిచిపెట్టేసింది. మేము రాకముందు వరకు సైలెంట్గా ఉన్న మా చెర్రీ దేవాన్స్, మా కన్నయ్య ఉన్న మా చిట్టి తల్లి రాగానే సరే యాక్టివ్ అయిపోతారు. ఇంకా ఫుల్ ఇల్లు మొత్తం సందడే సందడి. ఇంకా లంచ్ టైం అయింది, ఇంకా తినడానికి మేమందరం రెడీ. సో అన్నీ వండేవన్నీ కూడా వదిన అక్కడ పెట్టారు. అందరిది ఒక బాధ అయితే వీళ్ళిద్దరిది ఒక బాధ. జైలో ఫోన్ చక్కగా మోగించుకుంటున్నారు. ఇక్కడ వండేవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు. ఏమేం వండారో ఒకసారి చూసేద్దామా. చికెన్ కర్రీ, అలాగే వెజిటబుల్ బిర్యానీ, వేడిగా అన్నం, అలాగే ఎగ్ ఫ్రై, అలాగే కూల్ కూల్ పెరుగు, తాగడానికి కోసం వాటర్, అలాగే టమాటా రసం. చాలా బాగుంది, టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈసారి మా వదినకి అడిగి మరీ మీతో అది షేర్ చేసుకుంటాను. అలాగే పన్నీర్ కర్రీ. అన్నీ రెడీ అయిపోయి ఇక తినడమే లేటు, ఇంకా లేట్ ఎందుకు చేయడం అని చెప్పి వెంటనే ప్రారంభించేసాం. అలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అలాగ కాస్త టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేసాం. మేము తిన్నాక హనీగడికి కూడా కొంచెం కొత్తిమీర కట్ట ఫ్రిడ్జ్లో ఉంటే అది పట్టుకొని వెళ్ళి దానికి కూడా ఫుడ్ పెట్టేసాం. అది కొత్తిమీర కట్టని ఇలా బయట పట్టుకుంటే ఆ డోర్ తీసేంత టైం అయినా ఉంచట్లేదు. మాత్రంగా ఎదురు చూసింది దానికి, పాపం ఎంత ఆకలేసిందో ఏంటో. పెట్టగానే ఫాస్ట్గా ఇంకా ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా టింగ్ 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 అనుకుని తినేస్తుంది. ఇంకా దీని క్యూట్నెస్ని ఎంజాయ్ చేస్తున్నాము కానీ దీన్ని అలా బంధించి ఉంచుతున్నామని ఒక బాధ. అదే వదినతో చెప్తే ఇంకా విడిచిపెట్టేయాలని డిసైడ్ అయ్యాము. ఈవినింగ్ టైంలో కొంచెం మార్నింగ్ అంతా వర్షం పడింది, క్లైమేట్ అంతా బాగా కూల్గా ఉంది. ఏదైనా వేడివేడిగా చేసి తిందామని చెప్పి మార్నింగ్ శనగపప్పు ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచారు ఈ బొబ్బట్లు చేయడానికి. అవే ఇప్పుడే తినేద్దామని చెప్పి అలా వదిన అక్కడ ఇలా సర్కిల్ షేప్లో పాముతుంటే నేను ఇక్కడ కాల్చుతున్నా నెయ్యి వేసి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ బొబ్బట్లకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ బట్ వెరీ టేస్టీ అని నా ఫీల్. అలా అయ్యిందా లేదో అన్నయ్య అలా క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా బయట కూర్చున్నారు. తనకెళ్ళి వేడివేడిగా బొబ్బట్టిచ్చి వచ్చేసాను. ఆ క్లైమేట్ చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. అసలు నేను ఎప్పుడు అన్నయ్యలు ఇంటికి వచ్చినా సరే నా ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ. ఇక్కడ నుంచి అసలు చాలా గ్రీనరీగా అనిపిస్తుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి బర్త్డే డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసాము. ఈ ప్లేస్లో ఫస్ట్ 3 మేకలు ఉండేవి. ఆ 3 మేకల్ని యూజ్ చేసుకుంటూ వైట్ నెట్ని ఇలా నేను చూపించే విధంగా పెట్టాను. అదే విధంగా లైట్ని కూడా అలా సెట్ చేసుకున్నాను. ఈ హ్యాపీ బర్త్డే కూడా ముందుగానే కట్టేసాము. తర్వాత హ్యాపీ బర్త్, తర్వాత డేని ఇలా సపరేట్ చేసుకున్నాం. మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఉన్నంత మాత్రమే బర్త్డే డెకరేషన్ ఏమి హైలైట్ అయిపోదు. మన దగ్గర ఉన్న వాటితోని కొంచెం తెచ్చుకొని మనం ఇలా సింపుల్గా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. 50% డెకరేషన్ అయిపోయింది, ఇంకా బెలూన్స్ కట్టడమే ఉంది. బెలూన్స్ అన్నీ ఊది ఇలా ఒక 2 బెలూన్స్ ఇలా కట్టి తర్వాత దానికి ఇంకో బెలూన్ యాడ్ చేసి ట్రయాంగిల్ షేప్లో అన్నమాట ఇలా కట్టేసాము. తర్వాత మా దగ్గర బెలూన్స్ స్ట్రిప్ ఉంటుంది కదా, అది లేదు. అందుకని చెప్పి థ్రెడ్తోనే పూల మాల కడితే ఎలా కడతామో అలా ఒకటి దాని తర్వాత ఒకటి ఇలా చుట్టుకుంటూ పెద్దగా కట్టేసాము. ఇలా వదిన వేరే పని చూసుకుంటే మా ఇద్దరు ఈ పనిని ఫుల్గా క్లోజ్ చేసేసాము. ఇంకా ఫైనల్లీ ఇది ఇలా పెట్టడం, ఇంకా ఎల్ షేప్లో పెడదామని డిసైడ్ అయ్యాము. పైన ఇలా పెట్టేసి ఇంకో వైపు కూడా తర్వాత కట్టేసాం. ఓన్లీ 2-in-1 ప్లాస్టర్తో ఉండిపోతుందని చెప్పి మా గీత అనుకుంది, కానీ అలా ఉండలేదు. ఇంకా ఆ చివరి ఒకటి, ఇంకా ఈ చివరి ఒక మేక్ ఒకటి ఉండేది. దానికి థ్రెడ్తోనే గట్టి చుట్టేసి ఇలా స్టిఫ్గా పడిపోకుండా గట్టి కట్టేశాను నేను. తర్వాత హ్యాపీ బర్త్డే కలిసిపోయి ఒకసారి సపరేట్ చేసేసాను. ఇలా ఉంది లుక్ అయితే. మా చిట్టి తల్లి అయితే వాళ్ళ డాడీ ఊతుంటే నేను కూడా ఊతేస్తానని చెప్పి ఒక బెలూన్ పట్టుకొని ఊతుంది.
ఈ ఊదిన బెలూన్తో ఇటువైపు కూడా ఇలా కట్టేసాము. కట్టేశాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. బ్లూ కలర్వి రిబ్బన్స్ లాంటివి ఇలా ఉంటే అవి కూడా మిడిల్లో పెట్టేసాం. ఫైనల్ లుక్ అయితే అదిరిపోయింది. తర్వాత మా చెర్రి దేవాన్స్కి హ్యాపీ బర్త్డే అని చెప్పి బెలూన్ ఇచ్చి విషెస్ చేస్తుంది క్యూట్గా. అన్నీ రెడీ అయిపోయి ఒక కేక్ రావడం ఇంకా లేదు, మరెందుకు ఆలస్యం అని చెప్పి కేక్ కూడా తీసుకొచ్చేసాం. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. తర్వాత అక్షంతాలు అయితే ఇలా కల్పిస్తాం. ఇక బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి ఒక్క మా అన్నయ్య మిస్ అయిపోయారు. మా అన్నయ్య ఊరెళ్ళారు, మా ఊరు వెళ్ళారని చెప్పాను కదా, తను ఒక్కడు లేరన్న బాధ తప్ప మిగతా అంతా సూపర్. పిల్లలు చూడండి, ఇక్కడ కేక్ ఎప్పుడు కట్ చేద్దామో ఎప్పుడు తిందామని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి కేక్ కట్ చేసిన వెంటనే ఎవరైనా అమ్మకి తినిపిస్తారు అలా ఉంటుంది, కానీ ఇక్కడ మరేం లేదు, వాళ్ళ ముగ్గురు తినుకుంటున్నారు. అందుకే ఇక్కడ మేమందరం కూడా ఫుల్గా నవ్వుతున్నాం. మా చెర్రి చూడండి, ఎవరు చూడట్లేదని తన పని తను కానించేస్తుంది. అక్కడే అలా కేక్ ఉంటే మొత్తం కతం చేస్తారని తెచ్చి అందరికి కూడా సర్వ్ చేసేసాము. బర్త్డే పార్టీ అయిపోయింది కదా, ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేయాలి కదా అని చెప్పి రెండో ఫోటో తీసుకుందామని చెప్తున్నా, లేదు మరి గిఫ్ట్లు ఓపెన్ చేయడానికి నలుగురు కూడా బిజీ అయిపోయారు, ఎంతకీ ఓపెన్ చేయట్లేదని చెప్పి మా గీత వచ్చి ఇలా ఓపెన్ చేసింది. పిల్లలకి టాయ్స్ గిఫ్ట్గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బర్త్డే పార్టీ అయిన వెంటనే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ కూడా అయిపోవాలి, లేకపోతే ఆ నైట్ మొత్తం నిద్రపోరు. అందుకే వాళ్ళ ఇష్టం అని చెప్పి వదిలేసాం. చాలా బాగున్నాయి గిఫ్ట్లు కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.